హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు శంఖం పూలు ఊడని చెప్తున్నా. చిన్న ఫోటోలో పెట్టినాను, ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. మీకోసం ఈ 2 ఫ్లవర్స్ ఉండిచ్చినాను. దీని టీ ఎట్లా చేసుకోవాలో మీకు పెడతాను. తర్వాత దీని శంఖం పూలు టీ, దీని ఫ్లవర్స్ అనేవి శివుడికి పెడతారు. ఇట్లాగా నేనైతే మామూలుగా లేదు, దీంట్లో వైటు, ఇంకా ముద్ద శంఖం పూలు, డార్క్ బ్లూ, ఇంకా గ్రీను, ఎల్లో అలాంటివి కూడా ఉంటాయి. నాకైతే వైట్ వెరైటీ సీడ్స్ ఉన్నాయి, తర్వాత చూపిస్తాను. ఇవైతే ఉన్నాయి, దీన్ని సీడ్స్ ఎట్లా కలెక్ట్ చేసుకోవడం మీకు చెప్తాను. ఇవి ఎండిపోయినప్పుడు తర్వాత మీకోసం ఫ్రూట్స్ కూడా ఉండొచ్చిన ఉంటాయి. ఫ్రూట్స్ ఇవి ఎండినప్పుడు చూస్తున్నాను ఇట్లా ఎండిపోతున్నాయి. ఎండేటప్పుడు మనము బాగా ఎండిపోవాలి. ఎండకాయలు నేను తీసేస్తున్నాను. చూడండి, ఎండేకాయ ఎండిపోయింది. అయితే చూపిస్తాను ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి. చూడండి, చేసి కలెక్ట్ చేసుకున్నాం. ఎండిపోయింది పూర్తిగా. ఇలాగ ఇక్కడ నుంచి తీసి శంఖం పూలు సీడ్స్ ఫ్లవర్స్ వచ్చేది. ఇంకా పెద్దగా అయినప్పుడు సీడ్స్ అనేవి కలెక్ట్ చేసుకోవచ్చు. అచ్చు చిక్కుడుకాయలాగానే వస్తాయి. ఇవైతే నాకు పెద్దగా వచ్చింది సీడ్స్. చూస్తున్నాను నేను సీడ్స్ ఇవి. పైన పొట్టు కూడా తీసేస్తా. దీన్ని మనం దాచిపెట్టుకోవచ్చు కలర్ చేసేట్లు సీడ్స్. చూస్తున్నాను బ్లాక్గా ఉన్నాయి దీని సీడ్స్ అనేవి. మంచి క్లీన్గా ఇంత పెద్దగా ఉన్నాయి. చూస్తున్నాను చేయంత ఉంది. అప్పుడైతే చిన్న సీడ్స్ వచ్చేది, ఇంత పెద్దగా వచ్చినాయి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోలు కావాలంటే చేయాలి, చేస్తాము. మీకు ఇంకా కావాలి దీన్ని టీ ఎట్లా చేయాలంటే బ్లూ టీ అంటారు, మీకు దాన్ని కూడా పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.